Sa kalenda, ang listahan ng iyong mga buhay sa layo na sa Marusa slash Pilong Kisaw Matakam. Hindi mo tuloy ko ni Patakalo, choose for proof. Chana santosyan isi. Mugananda, Bukati gado, Jindal gado, Mughal gado. యాభై లక్షల పైసలకు మంది రైతులకు కుటుంబాలకు మేలు జరుగుతూ ఉన్నదంటే రాష్ట్రంలో దాదాపుగా 50 లక్షల ఇళ్ళు ఉంటే అందులో 50 లక్షల ఇళ్ళకు ఈ రోజు మేలు జరుగుతూ ఉన్నదంటే దాదాపుగా ప్రతి 3 ఇళ్ళల్లో ఉంటాయి ఒకటి. ఈ మేరకు పెట్టుబడి సహాయం అందించే జరుగుతూ ఉన్నాము రైతులకు అంటే నిజంగా ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు నిజంగా మనసు చాలా సంతోషం అనిపిస్తుంది. 60 కోట్ల మందికి అది 50 లక్షల మందికి రాష్ట్రంలో ప్రతి 3 కుటుంబాలలో ఒక కుటుంబానికి రైతు భరోసాగా లేదా 13,500 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏడాది చూస్తే వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 46,69,000 రైతు కుటుంబాలకు నేటి సంవత్సరం 6,173 కోట్ల రూపాయలు ఈ రైతు భరోసా ఆర్థిక సహాయం అందించినది. ఈ ఏడాది అది 50,50,000 కోట్ల ఈ రైతు భరోసా సొమ్ములు బటన్ కొట్టిన పెట్టి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లకి అందు కూడా వారి పాత బకాయిలకు పాత అప్పులకు గత సంవత్సరంతో పోల్చుకుంటే సార్ 34,000 మంది రైతులు అధికంగా ఇంకూడా నా చెల్లెలు ఎనగలు తీసుకోండి సార్. పంటల కోతల సమయంలో 1,115 కోట్ల రూపాయలు 50 లక్షల మంది రైతాంగానికి మంజూరు చేయడం జరిగింది, జమ చేయడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు రైతులకు బకాయి పడ్డ మొత్తాలు మరి ఉచిత విద్యుత్ కోసం దాదాపు 800 కోట్లకు పైగా, అలాగే ధాన్యం సేకరణ నిధులు దాదాపు 960 కోట్లకు పైగా, అలాగే ఇన్పుట్ సబ్సిడీ 1,100 కోట్లకు పైగా, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం పైన మోపినటువంటి భారం. వారి హయాంలో చెల్లించాల్సిన మొత్తాలు చెల్లించుకోకుండా రైతుల్ని మోసం చేసిన ఆ ప్రభుత్వం, మరి ఆ భారాన్ని ప్రభుత్వం పైన జగనన్న ప్రభుత్వం పైన మోపడం జరిగింది. వాటిని కూడా మరి రైతుల సమస్యలు తెలిసిన వ్యక్తిగా, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాటిని కూడా పూర్తి స్థాయిలో చెల్లించడం జరిగింది. మరి ఈరోజు రైతాంగం మొత్తం మరి సంతోషంగా ఉండగలుగుతున్నారు. ఎందుకంటే వారికి రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో ఎప్పుడు లేదు. ఈ సంవత్సరం మన అనంతరం జిల్లాకు కూడా దాదాపు 11 కోట్లకు పైగా, మరి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 140-150 కోట్లకు పైగా వరకు కూడా ఈరోజు
ఈ సంవత్సరానికి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తాం. మరి ఈరోజు రైతుల కోసం ఇంతగా పరితపిస్తుంటే మరి వారు పెట్టిన పంటకు మరి వారు వేసే విత్తనం నుంచి మరి పంట పండిన తర్వాత వారు పంట అమ్ముకునేంత వరకు కూడా ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంటే, రైతాంగం ఆనందంగా ఉంటే, సంతోషంగా ఉంటే తెలుగుదేశం పార్టీకి అదుపులో మంట అవుతుంది, ఓర్చుకోలేకపోతున్నారు. రైతులు సంతోషంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేకపోతుంది. వాళ్ళంతా కూడా ఈ ప్రభుత్వం పైన వరదజల్లే కార్యక్రమాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాటన్నింటిని కూడా ఈ రాష్ట్ర రైతాంగం పూర్తి స్థాయిలో గమనిస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం, రైత పక్షపాతి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎటువంటి కార్యక్రమాన్నైనా తీసుకొని వారికి ఎంతటి సహాయం అవసరమైనా మరి ఈ రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడినా కానీ మరి మోయడానికి భరించడానికి ఈ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతు సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం నడుం బిగించింది, కష్టపడుతుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. నా పేరు ఆశిషయ్య, మాది మన్నీల గ్రామ పంచాయతీ. నా దగ్గరలో వేరుశనగ పొలం వేసాను సార్. మాకు వర్షాలు బాగా వచ్చేసరి చెనిక్కాయలు కూడా ఇవి రైతు భరోసా కేంద్రంలో ఇచ్చి ముందుగానే చెనిక్కేసుకున్నాము. తద్వారా చెనిక్కాయల పంట కూడా బాగుపడింది సార్. ఈ వర్షాలు ఎక్కువ కావడం వల్ల పంట పూర్తిగా నష్టపోయినాము. నష్టపోయేదానికి మన జిల్లా కలెక్టర్ గారు, జేడీ గారు, ఏవో గారు అంతా కూడా గ్రామానికి వచ్చి సర్వే చేసి ఆ పంట అంచనా వేసి వాళ్ళు లిస్టు తయారు చేసి పంపించడం తొందరగా ఒక నెల లోపలే మాకు నష్టపరిహారం వచ్చిందంటే రైతు అంతా చాలా సంతోషంగా ఉన్నారు సార్. ఈరోజు మన జిల్లా అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, ఏవో గారు కానీ అందరికి కూడా రైతుల తరపున సీఎం గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. ఇంకా రైతు భరోసా కేంద్రం గురించి చెప్పాలంటే ఆనాడు మండలంలో చెనిక్కలు ఇచ్చేవారు సార్. చెనిక్కలు అంటే 3 గంటలకు 4 గంటలు వేసిపోయాం సార్ మేము. ఆ టైంలో అక్కడ లైన్లు ఇవ్వాలి సార్. లైన్లు ఇవ్వాలంటే టయానికి అన్నం లేదు, నిద్ర లేదు, ఏం లేదు సార్. పాస్బుక్లు కూడా పోగొట్టుకుని కాలున్నాయి సార్. అంత ఇబ్బందుల్లో కూడా అప్పుడు చెనిక్కలు దొరక చాలామంది చెనిక్కలు వేసుకోలేకపోయినా సార్. ఇవాళ కాదు సార్, 5 వరుస కేంద్రాలు ఇచ్చిన తర్వాత ఆ 5 వరుస కేంద్రాల్లో చెనిక్కలు ఇవ్వడము, అందరికీ చెనిక్కలు అందడము, తద్వారా అందరూ చెనిక్కలు వేసుకోవడము. ఈరోజు రైతులంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు సార్. నిజంగా రైతులంతా కూడా జగన్ గారు గుడిపై ఉంటారు సార్. వాళ్ళ నాన్నగారి కంటే ఇంకా ఎక్కువ చేస్తున్నారు సార్. ఆయన అందరికీ ధన్యవాదాలు సార్. అంటే ఉరుకొండ నియోజకవర్గం వజ్రకరు మండలం వజ్రకరు గ్రామ నివాసి. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ రైతు భరోసా పథకం వల్ల అనేక మందికి రైతులకి లబ్ధి చెంది, ముఖ్యంగా సన్నకారు చిన్నకారు రైతులకి ఎంతో మేలు జరిగింది. ఇందులో భాగంగా మొదటి విడతగా ఇంతకుముందే విత్తనం కొనుక్కునే సమయంలో రైతులకి 5,500 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, అదేవిధంగానే కేంద్రం కూడా 2,000 రూపాయలు ఇచ్చింది. ఈరోజు 27వ తారీఖు ఈరోజు కూడా రాష్ట్రం 2,000 రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం కూడా 2,000 రూపాయలు ఇచ్చింది. ఇంతేకాకుండా రైతులకి మరి ఎరువులు అయితేనే ఉంది, మరి మంచి లిక్విడ్స్ అంటే మందులు కానీ మంచి క్వాలిటీతో కూడుకున్నటువంటి మందులు ఎరువుల్ని ప్రభుత్వమే నేరుగా రైతులకు అందిస్తూ ఉంది. ఇందులో ఇంకోటి అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకి సకాలంలో పంట నష్టపరిహారం కూడా అందిస్తూ ఉంది. అంతేకాదని చెప్పి ఈ విధంగా అదే గ్రామాల్లో కూడా గ్రామస్థాయిలోన మరి మండల స్థాయిలోన, జిల్లా స్థాయిలోన, రాష్ట్ర స్థాయిలోన ఈ విధంగా అగ్రి అడ్వైజరీ కమిటీలు పెట్టి అక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళకి కావాల్సింది ఏ విధంగా చేసుకుంటే మేలు జరుగుతుందో ఆ విధంగా చేసుకునేటువంటి అవకాశం, ఆ విధంగా అటువంటి పరిస్థితులు కూడా ప్రభుత్వం కల్పించింది.